తెలంగాణ భవనంలో భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్వర్యంలో ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా కొమరం భీమ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి మా కొమరం భీమ్ గారి యొక్క స్ఫూర్తితో వారు చేసిన ఉద్యమాలు ఆదివాసులపై అణచివేత గిరిజనులపై అణచివేత ఆ రోజు పేదవాళ్ళ భూములను అర్జన గిరిజన వాళ్ళను లాక్కుంటున్న ఈ యొక్క భూసాములపైన మరి పోరాటం చేసి ఆ పోరాటాన్ని మా స్ఫూర్తిగా తీసుకొని మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి ఈ యొక్క కొమరం భీమ్ గారి యొక్క స్ఫూర్తితోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకున్న అవసరం ఉంది. ఆ నాడు మరి ఈ ప్రభుత్వము ఆ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు అయితేంది ఆదివాసీ గిరిజనుల యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం తుంగలో తొక్కేసి వారిపైన అనేకమైన అన్యాయంగా వారిని అక్రమంగా వారిని ఈరోజు నిర్బంధంలో పెట్టిన సంగతి మనము ఈరోజు గమనిస్తున్నాం. ఒకటే మాట అడుగుతున్నాం మేము మా తొలి ముఖ్యమంత్రి గారు ఈ గిరిజన ఆదివాసుల యొక్క కన్న కలల్ని నిజం చేస్తే ఆ కలల్ని మరి నెరవేర్చిన ఘనత మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదైతే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి వీరిపైన అనేకమైన మరి వారిని అన్యాయంగా నిర్బంధించేసి వారిపైన అనేకమైన కేసులు పెట్టి ఈరోజు వారిని అన్యాయంగా జైలు పాలు చేయడం జరుగుతుంది. ఇంకా చూస్తూ ఊరుకోలేము మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పైపు ఉంది. ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా తప్పకుండా మా పార్టీ పరంగా మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా యొక్క డైనమిక్ యువ నాయకుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఆదేశాల మేరకు మేము ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వారికి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కొమరం భీమ్.